శారీరక సంబంధాన్నే నిజమైన ప్రేమ అనుకునే వారిని ఒక దేశద్రోహిని ఆదర్శవంతుడిగా మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కాకపోతే వాలెంటైన్ డేని బహిష్కరించండి. సెయింట్ వాలెంటైన్ అనబడే వ్యక్తి దేశద్రోహ చర్యను చేయగా జైల్లో పెట్టినప్పుడు జైలర్ కూతురితోనే శారీరక సంబంధం పెట్టుకున్న ఒక రోమన్ క్రిస్టియన్ ప్రీస్ట్. అతని గుర్తుగా కొంతమంది వాలెంటైన్ డే జరుపుకుంటారు. ఇప్పటికీ కూడా కొన్ని యూరోపియన్ దేశాలలో దీని జరుపుకోరు. కొన్ని దేశాలలో నిషేధం విధించగా ఏ రోమ్లో తాను ప్రీస్ట్గా ఉండేవాడో అక్కడ రోమన్ క్యాథలిక్ క్యాలెండర్లో వాలెంటైన్ డే ఊసేలేదు. ఇప్పుడు వాలెంటైన్ వీక్ అని మొదలుపెట్టారు. వాలెంటైన్ వీక్ మొదట రోజ్ డేతో మొదలయ్యి మరనాడు ప్రపోజ్ డే అని, ఆ తరువాత చాక్లెట్ డే అని, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అని, చివరిగా ఫిబ్రవరి 14వ నాడు వాలెంటైన్ డే జరుపుకుంటారు. ఈ వికృతిని గమనించండి హిందువుల్లారా. కేవలం వ్యాపార లాభాల కోసం జరిగే ఈ వాలెంటైన్ డే ప్రచారాన్ని నిషేధించండి. జీవితాంతం మనల్ని ప్రేమించే తల్లిదండ్రులను పూజించండి హిందువుల్లారా. ఫిబ్రవరి 14 వాలెంటైన్ డే కాదు, మాతృపితృ పూజను చెయ్యండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9951022282. మా వెబ్సైట్, యూట్యూబ్ మరియు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి.